ఈ రోజు మనం రసగుల్లా ఎలా తయారు చేయాలో చూద్దాం। తయారు చేయడానికి కావాల్సినవి 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను, 2 నిమ్మకాయలు, 1 కప్ షుగర్, 6 ఇలాచీ, కార్న్ ఫ్లోర్ చిన్న స్పూన్ తో కొంచెం ఘీ, సాల్ట్ కొంచెం। ముందుగా ఒక బౌల్ లో పాలు వేసుకోవాలి। ఇప్పుడు పాలను స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి। పాలను బాగా మరిగించుకోవాలి। బాగా మరిగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। పాలు గోరువెచ్చగా అయిన వరకు ఒక పక్కన ఉంచుకోవాలి, అంటే ఒక 5 నిమిషాల వరకు పక్కన ఉంచాలి। ఈ లోగా మనం నిమ్మరసం రెడీ చేసుకుందాం। ఇప్పుడు ఈ నిమ్మరసంలో కొంచెం వాటర్ వేసుకోవాలి। కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ నిమ్మరసంలో చిన్న salt వేస్తున్నాను, చాలా కొంచెం వేసాను। ఈ లిక్విడ్ ని పాలల్లో వేసి పాలు విరిగించాలి, దాని కోసం ఇది ప్రిపేర్ చేసాం। పాలను పక్కన పెట్టి 5 నిమిషాలు అయ్యింది। ఇప్పుడు మనం ఇందులో తయారు చేసుకున్న నిమ్మరసంని వేసి బాగా కలుపుకోవాలి। చూసారా ఎలా విరిగిపోతుందో వేయగానే। ఇలా తయారైంది కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి వేసుకోవాలి। ఒక బౌల్ తీసుకుని దానిలో ఇలాగా ఫిల్టర్ పెట్టుకుని ఒక వైట్ క్లాత్ వేసుకోవాలి। ఏ క్లాత్ వేసుకున్నా పర్వాలేదు, ఇలా వైట్ క్లాత్ అరేంజ్ చేసుకోవాలి। ఇందులో దీన్ని వేసుకుందాం। ఈ క్లాత్ లో వేసిన దాన్ని బాగా గట్టిగా పిండుకొని ఇలా ముద్దగా తయారు చేసుకోవాలి। వాటర్ అంతా కిందకి వారిపోవాలి। ఇలా తయారైన దాని మీద కొంచెం బరువు నుంచి ఇలా పెట్టుకోవాలి। ఇలా ఫిల్టర్ లోనే ఇలా పెట్టుకోవాలి। దీని మీద బరువుని ఇలా ఉంచడం వల్ల దానిలో వాటర్ అంతా కిందకి దిగిపోతుంది। దీంట్లో వాటర్ ఉండకూడదు, అందుకనే ఇలా పెట్టుకున్నాం। 10 మినిట్స్ ఉండాలి ఇది। 10 నిమిషాలు అయ్యింది, దీన్ని తీసుకుందాం। ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇది। రెండు పాల ప్యాకెట్లకి ఇంత వచ్చింది। దీన్ని ఉండలుగా లేకుండా ముద్దగా లేకుండా
మెత్తగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ సాఫ్ట్ అయ్యేలా ఒత్తుకోవాలి. ఇలా తయారైపోవాలి, స్మూత్ పేస్ట్లా తయారైపోవాలి. ఇలా చూడండి, ఇలా పేస్ట్లా బాగా స్మూత్గా వచ్చేయాలి, లేకపోతే ఆ పాకంలో వేసినప్పుడు విడిపోద్ది. అందుకనే ఇన్నిసార్లు చెప్తున్నాను. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇందులో కార్న్ ఫ్లోర్ యాడ్ చేద్దాం. దీన్ని బాగా కలుపుకోవాలి. రసగుల్లా పాకం కాదండి ఇంపార్టెంట్, ఇది కలుపుకునే మిక్స్లోనే ఉంటుంది. మన చేతికి అంటుకోకుండా ఉంటే ఇది రెడీ అయిపోయినట్టు. దీన్ని ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి పాకం రెడీ చేసుకుందాం. పాన్లో 1 కప్ షుగర్ వేసి వాటర్ 4 కప్స్ వేసుకోవాలి. ఇది మరిగేలోగా దాన్ని బాల్స్గా రెడీ చేసుకోవాలి. ఇలా ఒక్కో బాల్ రెడీ చేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా, బాల్స్ రెడీ చేసుకున్నాం. దీన్ని పాకం బాగా మరిగాక వేయాలి. మీకు ఈ లిక్విడ్ మరిగే టైం కరెక్ట్గా తెలియాలంటే 1/2 గంట హైలో బాగా మరిగించాలి. మనం ఈ పాకం స్టవ్ మీద పెట్టుకుని 15 నిమిషాలు అయింది. ఇప్పుడు ఈ బాల్స్ ఇందులో వేసుకుందాం. హైలోనే ఉంచి వేయాలి. చిన్న సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు స్వీట్లో చిన్నది వేసుకోవాలి సాల్ట్, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇందులో యాలకులు ఇలా ఓపెన్ చేసి వేసేసుకోవాలి. యాలకులు ఇలా వేస్తున్నది ఫ్లేవర్ కోసమే, పౌడర్ చేయవసరం లేదు. ఇప్పుడు మూత ఉంచి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉంచాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, మూత తీసి కలుపుకుని మూత పెట్టుకోవాలి. మళ్ళీ అన్నీ సమానంగా ఉడికేలా ఒకసారి కలుపుకోవాలి. ఇవి పాకంలో బాగా ఉడకాలి, అందుకనే 10 నిమిషాలు హైలో పెట్టి మూత పెట్టి ఉంచుతున్నాను. చూసారా, సైజు కూడా పెరుగుతున్నాయి. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులో నెయ్యిని వేసుకోవాలి. ఐదు నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇవి చల్లగా అయిన వరకు ఇలా ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవాలి. చల్లారిపోయింది, దీన్ని ఒక బౌల్ లో వేసేసుకుందాం. రసగుల్లా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా రసగుల్లా తయారు చేసుకున్నామో. వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.